మెగా పార్కుల కొరకు సాగు భూములను లాక్కుంటున్నారంటూ మహబూబాబాద్ జిల్లా గార్ల ఆదివాసీ రైతులు ఆందోళనకు దిగారు. భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అమాయకపు ఆదివాసీ గిరిజన ప్రజల భూములను లాక్కొని మెగా పార్కుల రూపంలో గిరిజన ప్రజల కడుపులు కొడుతున్నారని బాధిత ఆదివాసీ గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పోచారంలో మెగా పార్కుకు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమిని కేటాయించి భూమిలో అధికారులు పనులు చేస్తుంటే బాధిత రైతులు ట్రాక్టర్ లోజర్లను అడ్డుకుని మా భూములు మాకు కావాలనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి పోచారం పంచాయతీలో మాజీ తాజా ప్రజాప్రతినిధులు ధనిక రైతులు ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నా వాటిని వెలికి తీసే ధైర్యం లేని అధికారులు పేద అమాయకపు రైతులను వేధిస్తున్నారని వాపోయారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పార్కులకు ఉపయోగించాలని మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి మా భూములు మాకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేము అనగా పాతపోసారం గ్రామం గార్ల మండలం మహబూబాద్ జిల్లా పాతపోసారం గ్రామంలో ఆదివాసీ నాయకపోడి కులానికి చెందిన జక్క వెంకటేశ్వర్లని నేను. మేమనగా మేము 82 కా నుంచి ఈ భూమిలో సాగులో ఉంటున్నాం. కొద్ది గొప్ప కొట్టుకుంటూ సాగులో ఉండి ఉండగా 96లో మాకు గవర్నమెంటు ఒక చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. 96లో ఆ చట్ట ప్రకారంగా మాకు 6 పట్టాలు 87లో ఒక 9 మందికి ఇచ్చారు. ఒక 5 వీళ్ళు ఐదు కారు తెలియదు కానీ ఆ 9 మందితో సహా కూడా ఈ 5 కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమిలో సాగులో ఉన్నాము. ఉన్నా కూడా మాకు పట్టాలు ఎటువంటి పట్టాలు కూడా రాలే. ఆ 6 పట్టాల మీద ఉన్నది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కేసీఆర్ బుక్కులు కూడా వచ్చినాయి. ఇక మిగతా ఐదుగురు నాయకపోలం వాళ్ళకి పలుమార్లు ఆర్టీఓ గారికి 2007లో ఈ బయ్యారం మండలంలో ఒక మీటింగ్కి రాగా అక్కడ ఎమ్మరో ఆర్టీఓ గారిని కలిసి ఈ సంగతి చెప్పి మేము ఒక ఆయనకు ఒక ఇన్నత పత్రం ఇచ్చినాము. 9 మంది అర్హులు, 5 అర్హులు కాలేదని చెప్తే ఆర్టీఓ గారు అప్పుడు మాకు 5 కూడా పట్టాలు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీస్కి పలుమార్లు కూడా దరఖాస్తు ఇచ్చినాము. ఇచ్చినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే. మళ్ళా ఒక్కోసారి సంక్షేమ నిధుల కోసం అప్పుడు సంక్షేమ నిధుల కోసం ఎంపీ గారు మళ్ళీ ఒకసారి మా పోతపోసారం గ్రామ పంచాయతీకి రాగా అప్పుడు మేము కూడా మళ్ళీ ఒకసారి ఊళ్ళో కూడా ఇదే నిరసన చెప్పి మళ్ళీ ఒకటి రాపించి ఇచ్చినాము. అప్పుడు ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మా దాన్ని అప్పుడు చేసి కూడా మీకు రేపు మాపా పట్టాలు వస్తాయి అని కూడా అనుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ పట్టాలు అయిన తర్వాత మీకు పట్టాలు ఇస్తామని అనుకొచ్చారు. అది కాక మళ్ళీ ఐటీడీఓ